గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీకి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది సార్, దానికంటే ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు. పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య ఇది. రాజకీయ కోణంలోనే చూస్తుంది బీఆర్ఎస్, విమర్శలు చేస్తుంది. ఏమంటారు సార్? తప్పకుండా బీఆర్ఎస్ చెప్పేది కరెక్ట్ గానే చెప్పుకుంటున్నారు, కానీ కేసు చాలా రోజుల బట్టి జరుగుతుంది. ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆమె మీద ఏమన్నా ప్రూఫ్ సాక్ష్యం దొరికిందా లేదా లిక్కర్ కేసులో, ఆమె చేతుల్లో డబ్బు తీసుకుని మనీ లాండరింగ్ అంటే డబ్బు అకౌంట్స్ లో చూపెట్టలేదా, అవన్నీ వాళ్ళ దగ్గర రుజువు ఉంటే చాలా అవమానం పరిస్థితి. కొన్ని రోజుల్లో బయటికి రారు వారు జైలు నుంచి. అది ఏది జరిగినా రాజకీయ కోణం అంటాం కరెక్ట్ కాదు. ఈ కేసు ఎప్పటి నుంచో చూస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీష్ సిసోదియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ 12 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు 1 ఇయర్ బట్టి. సంజయ్ సింగ్ 7 సంవత్సరాలు రాజ్యసభ ఎంపీ జైల్లో ఉన్నాడు 6 నెలలు బట్టి. ఎందుకంటే కోర్టులు బెయిల్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు బెయిల్ అడిగాడు మనీష్ సిసోదియా, 30 సార్లు అడిగాడు నో బెయిల్, నువ్వు చాలా తప్పులు చేసావు కనపడుతున్నాయని కోర్టు అన్నాడు. సో ఈ మీద కవిత గారి మీద ఉన్నదా రుజువు లేదా, రుజువు ఉంటే ఎలక్షన్లో రాజకీయం ఎవరు పట్టించుకో. తర్వాత జనం ఈ ఓటు గురించి ఆమె జైల్లో పెట్టారని ఓటు ఇటు మానేస్తారా, ఓటు ఎక్కువేస్తారా, అదేం దాని మీద ఏం లేదని అనుకుంటున్నాను. మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళారు, బ్రిటిష్ జైల్లో వేశారు అనగానే ఆ జైల్లో పెట్టినప్పుడు ఇంకా ఆయన ఇమేజ్ పెరిగారు, ఇంకా బలహీనం అయిపోయారు బ్రిటిష్. అందువల్ల ఇప్పుడు బ్రిటిష్ ఆయన అరెస్ట్ చేయడం మానేశారు, హౌస్ అరెస్ట్ అన్నారు, ఇంట్లోనే ఉంటాడు, ఒక మహల్లో పెట్టేవారు. ఎందుకంటే పెరుగుతా వచ్చి మహాత్మా గాంధీ కాదు కదా తప్పు అయింది, ఆ తప్పు కేర్ఫుల్ గా డీల్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ లో మోడీ గారు ఎంటర్ అయ్యారు, ఈడీ ఎంటర్ అయ్యి అరెస్ట్ చేసింది అని చెప్తున్నారు. అది అది పెద్ద ప్రజలు పట్టించుకుంటారా, ప్రజలకి దాని వల్ల జాలు వస్తుందా, అది మీరే చెప్పాలి. ఎస్, తండ్రి మీద జాలు వస్తుంది గ్యారంటీగా, ఎందుకంటే ఆయన చాలా అవమానం పడతాడు, పెద్ద మనిషి, ఆయన పెద్ద పేరు ఉన్నది, ఆయన అవమానం పడుతున్నాడు, తప్పకుండా ఆయన బాధపడతాడు, ఇది చిన్న విషయం కాదు. ఆయన కూతురు జైల్లో పడేశారంటే ఒక చిన్న ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, 2009 2010 కనుమోయి కరుణానిధి కూతురు ముఖ్యమంత్రి, ఆయన 60-70 సంవత్సరాలు రాజకీయం, ఎమ్మెల్యే 70 సంవత్సరాలు అవినాశం, ముఖ్యమంత్రి 5-6 సార్లు చేశాడు. ఆయన ఆఖరి కూతురు చూడటానికి తిహార్ జైలు వచ్చి బయట నుంచి 92 ఏళ్ళు మనిషి లోపలికి వెళ్ళాడు, ఆయన ఆయన భార్య. అలాంటి గతి మనం ఎవరికి కోరకూడదు, తప్పకుండా ఒక తండ్రి కోరకూడదు. కవిత గారు తప్పు చేశారా లేదా, మెల్లిగా బయటకు వస్తారు, ఎలా సాక్ష్యాలు తీసుకొచ్చారు, ఎవరు రుజువు ఇచ్చారు అది తెలుస్తారు. ఈరోజు మోడీ గారు వచ్చారు అరెస్ట్ చేశారంటే జనం అయ్యో ఇలా చేశారా అన్నారు కదా, ఆ స్టేజ్ అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. సింపతి ఉంటుందా అంటే నేను అనుకోవట్లేదు సింపతి ఆమె మీద ఉంటుందని, ఎందుకంటే కేసు చూడాలి, కేసు ఎలాగొస్తా, కేసులో రుజువు ఉన్నదా. అంటే చాలా మంది జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పదవులు వచ్చిన పరిస్థితి ఉంది కదా సార్, అదేం వర్కౌట్ కాదంటారా? ఇప్పుడు ఎలాగ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్ట్ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, అవ్వచ్చు, అందుకేం లేదు, కానీ అవి కరెక్టా కాదా ఫస్ట్ తేల్తాది కదా ప్రజలు. పార్టీకి మళ్ళీ ఒక వే వచ్చే పరిస్థితి ఉందా, ఈ సింపతి వర్కౌట్ అయ్యి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి ఉండొచ్చా? ఈ సమయంలో ఎలక్షన్ ఓడిపోయి రాదు, ఎలక్షన్ గెలవకముందు గవర్నమెంట్ ఫామ్ చేయకముందు చేసుంటే మా అయ్యో మళ్ళా తెలంగాణ కోసం పోరాడుతున్నారు కాబట్టి చేశారని వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, అధికారంలో ఉన్నారు ఓడిపోయారు కదా. ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆయన మీద నా కేసీఆర్ మీద చాలా సింపతి ఉన్నది, నో డౌట్ అబౌట్ ఇట్. తండ్రిగా ఆయన పడే బాధ, ఆయన ఎంత చిన్నగా ఫీల్ అవుతున్నాడు ఈవేళ నాకు విచారం, కానీ ఇది ఎప్పుడు నుంచో జరుగుతుందని అందరూ అనుకున్నారు, కొత్తగా వచ్చే టెన్షన్ కాదు. సడన్ గా ఈవేళ ఇది ఫస్ట్ టైం వచ్చి పడిపోతే అధికారం కోల్పోయింది, అదొక బాధ. తర్వాత కేసీఆర్ గారు కింద పడ్డారు, ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు, ఇప్పుడు సమావేశాల్లో కూడా ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు, అదొకటి. తర్వాత బీఆర్ఎస్ నేతల మీద ఇప్పుడు చాలా కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కట్టడాలు కూల్చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కవిత గారి అరెస్టు, ఇవన్నీ ఏమన్నా ఫ్యాక్టర్స్ ప్లస్ అయ్యి ఈ ఎలక్షన్స్ లో కొంత ఊపు వచ్చే పరిస్థితి ఉందా? అదేం లేదు, అదేం లేదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ 20 సంవత్సరాలు బట్టి ఉన్నారు, తప్పకుండా వాళ్ళు పడే ఓట్లు పడతాయి. ఈమె జైలుకి వెళ్ళినా పడతాయి, జైలుకి వెళ్ళకపోయినా పడతాయి, 20% పడతాయా 22% పడతాయా
ఎస్టాబ్లిష్ అవుతుంది మనకి కొద్ది రోజుల్లో, ఒక 30 రోజుల్లో. అది ప్రాంతీయ పార్టీ తొందరగా ఏదో రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిందంటో, ఇది ఎక్కడికి వెళ్ళదు, ఈ పార్టీ ఇక్కడే ఉంటుంది. ఓటింగ్ కొద్దిగా తగ్గొచ్చు, ఓటింగ్ కొద్దిగా పెరగవచ్చు. ఒకటే పెద్ద ప్రాంతీయ పార్టీ తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ కూడా ఉన్నది. అందువల్ల తప్పకుండా దీనికి ఏదో ఎలక్షన్ లో ఇంపాక్ట్ వచ్చేస్తారు. అది కూడా మనం చాలా టెలివిజన్ షోస్ లో ఇవాళ నాకు మాట్లాడే అవకాశం వస్తే నేను అనుకున్నా, ఇవన్నీ విచారమైన పనులు, అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. అలా ఎయిర్పోర్ట్ లో చేతులు చేతులెత్తి హడావుడిగా వెళ్ళిపోయి ఏమి నాకు జరగలేదంటే జడ్జెస్ చూస్తారు కదా, లాయర్స్ చూస్తారు కదా, మీడియా చూస్తారు కదా. ఆ ప్రవర్తన చాలా దూరం వెళ్తారు, కేర్ఫుల్ గా ఉండాలి. అధికారం నుంచి పడ్డ వాళ్ళకి, అధికారం నుంచి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ప్రజలు ఏం సింపతి చూపెట్టలే. లక్షల మంది రోడ్డు మీదకి వస్తారంటే ఎవరు రారు, ఎవరికి వచ్చారు చెప్పండి. సింపతి పోయిందంటే ఎన్టీఆర్ దింపేశారు చంద్రబాబు నాయుడు. రాజకీయంలో ఓకే, లేదా తప్పంటలేదు, కానీ సింపతి ఎన్టీఆర్ మీద చూపెట్టారా? అని చనిపోయిన అనుకోని చూపెట్టలేదు. సింపతి అనేది ఒక్కో టైంలో వస్తాయి. అనుమానం కలుగుతుంది సార్, రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తే కనుక పవర్స్ అన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతాయి, అరెస్ట్ చేయడం కుదరదు, కాబట్టి టైం చూసి కొట్టారు అని. కరెక్ట్, అవ్వచ్చు. మీ విరోధి లాపనే చేస్తారు, మీకు విరోధీలు ఉన్నందుకు అదే చేస్తారు. అది నీ విరోధీలు చేయరని నువ్వు ఎలాగనుకున్నావు? ఇంటికా ఎందుకు కూర్చున్నావు? శుక్రవారం నాడు వాళ్ళు ఊర్లోకి వస్తున్నావు తెలుసుకోవాలి కదా, ఏదో దాక్కోవాలి. రేపు ఎలక్షన్ కౌన్సిల్ వచ్చేవారు నీ తెలివితేటలు ఎక్కడ పోయినాయి? నేను అడుగుతున్నా, అంతమంది లాయర్లు ఉన్నారు, అంతమందికి డబ్బు ఇచ్చారు, ఎవరు సలహా ఇవ్వలేదా? ఏమిటి నీకు ఇచ్చిన సలహా? ఎలక్షన్ రేపు వస్తున్నానుగా పారిపోవాలి, ఎక్కడో దాక్కోవాలి, కనపడకుండా ఉండవలసి. అంటే గతంలో సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు చెప్పారంట, మేము ఇప్పట్లో ఏం అరెస్ట్ చేయలేదని చెప్పేసి 19 తారీఖు హీరింగ్ ఉందంట సుప్రీంలో. అయితే అది సుప్రీంకోర్టు కూడా అన్నది, అంటే అది ఎల్లకాలం చేయడం కాదు కదా, ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా చూద్దాం అప్పుడు అన్న. సో రేపేమో సుప్రీంకోర్టు చేయమన్నారు కదా, ఆ ధీమత ఉండిపోయారేమో మీరు అన్నట్టు ఎక్కడ దాక్కోకుండా. ఆ ధీమత ఉండిపోయారంటే అది ధీమత ఉండిపోయారు, తర్వాత రేపు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసి అయ్యో అని చెప్పదు, రేపు వాయిదా వేస్తారు. అవి జైల్లో ఉంటారు, అవి కస్టడీలో ఉంటారు, ఏం రుజువులు ఎవరు పెట్టారు అది చెప్తారు. ఇప్పుడు ఈడీ స్టేట్మెంట్స్లో, ఈడీ అఫిడేవిట్లో, కోర్టులో వేసే కాగితాలు, బెయిల్కి ఇలా చేశారు, ఇలా చేశారు, ఇవి ముఖ్యమైన పరిస్థితి అని చెప్తారు. కవిత ముఖ్యం కాదు, కవితలు వస్తారు వెళ్ళిపోతారు, కవిత లాంటి ఎమ్మెల్సీలు వస్తారు వెళ్ళిపోతారు, ప్రధానమంత్రులు వచ్చారు ప్రధానమంత్రులు వెళ్ళిపోతారు. భారతదేశంలో ఇదివరకి లొంగే దేశం కాదు, 5000 సంవత్సరాల బట్టి ఉన్న దేశం. ఎవరికి లొంగినట్టుగా నటిస్తుంది భారతదేశం, ఎవరికి లొంగలేదు. అందుకనే ఇవాళ అందరూ మన భాషలో మనం మాట్లాడుతూ ఉన్నాం, ఫ్రెంచి, స్పానిష్, ఇంగ్లీష్లో మాట్లాడలేదు. అది భారతదేశం. భారతదేశం ఒక్కోసారి విశేషమైన సింపతి చూపెడతారు, జాలి ఆశ్చర్యపేస్తారు పూర్తిగా. ఒక్కోసారి కఠినంగా ఉంటుంది భారతదేశం. ఇది అలా ఇప్పుడు ఇంకొకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రచారం చాలా బాగా జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయి ఈ సమయంలో కవితను అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో మనకు ఉపయోగకరం అని చెప్పి కాంగ్రెస్ విమర్శించే పరిస్థితికి వచ్చింది. ఏమంటారు? కాంగ్రెస్ ఇంకా కొన్ని కుట్రలు ఐడియాస్ పెట్టుకోవటం చైల్డిష్ గా ఉంటాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా చేస్తున్నాడు, ఆయన కొద్దిగా పెద్ద మనిషి తరగా మాట్లాడి అది ఊరుకుంటే మంచిది. అది ఇలా కుట్ర చేశారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తందుకుని రక్తం కార్చి అది కుట్ర. జైలుకు పంపించేస్తే కుట్ర కా, అది కుట్ర. ఎవరైనా జైలుకు పంపించమంటారా? వాళ్ళ కూతురుని బయటికి రాకుండా దేశమంతా అవమానం చేసి ఇవాళ ప్లేన్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు. అవి 15 సంవత్సరాలు 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటుంది, ఎంత హోదాతో వెళ్ళేది, ఎంత విఐపీ మూమెంట్, చార్టెడ్ ఫ్లైట్స్. ఇవాళ ఎలా వెళ్ళారు? పోలీస్ ఎస్కాట్, విఐపీ ఎస్కాట్ కాదు, ఖైదీ ఎస్కాట్కి తీసుకెళ్ళారు. ఇవన్నీ సరదాగా చేసుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకోండి, ఓట్లు పడతాయని ఎవరు ఇస్తారు ఇలా సలహా? ఎవరు పట్టించుకుంటారు? కేసీఆర్ కొన్ని ఓట్లు పడతాయని అమ్మాయిని జైలుకు పంపిస్తాడా? ఎస్. ఏదో త్యాగం చేసి రోడ్ల మీద పడుకొని అలర్ట్ చేస్తే పంపిస్తారు. నువ్వు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అవి రా, నువ్వు జైలుకి వెళ్తావు, అప్పుడు చాలా జాలు వచ్చేస్తాదని అది ఎవరు ప్లాన్? అది ఆ ప్లాన్ అయితే అక్కడ ఇక నేను చెప్పకూడదు ఎక్కడ పంపించాలో అదని ఏమనుకోని పనులు. ఆ స్టైలిష్ గా కాంగ్రెస్ మాట్లాడాక ఏం అరెస్ట్ చేశారు. ఇంకా బీజేపీ ఇది కూడా నాటకం అంటే ఇంకేం చేయాలి? అందువల్ల అవన్నీ ఆగు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావచ్చు, సంజయ్ సింగ్ కావచ్చు, వీళ్ళు తీహార్ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కవిత గారు కూడా జైలుకి పంపించాల్సిన పరిస్థితి వస్తే తీహార్ జైలుకేనా?
అక్కడికేనండి, ఆ రోడ్డు కూడా ఫాస్ట్గా కోర్టు నుంచి రౌస్ అవెన్యూ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళిపోతారు. అక్కడే కలుస్తారు కూడా, కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. లేడీస్ ఒక సెక్షన్ ఉంటారు, మెన్ ఒక సెక్షన్, కలుసుకుంటారా, మాట్లాడుకుంటారా. మనిషి సూర్యా నాకు ఈ కర్మ ఎక్కడది, ఇలాంటి వాళ్ళు కలిసా, నేను ఎక్కడో హ్యాపీగా ఉన్నాను, రెండు బెడ్రూమ్ అపార్ట్మెంట్లో, వీళ్ళేంటి ఈ తెలుగు వాళ్ళు, వీళ్ళు లిక్కరేంటి, నన్ను చంపేశారు, నా పిల్లలు చచ్చిపోతుంది, హాస్పిటల్ నుంచి వెళ్ళనివ్వట్లేదు, 30 సార్లు బెయిల్ అడిగా ఇవ్వట్లేదు, ఆమె జైల్లో వచ్చి ఉన్నదా, ఇదేం కర్మ, నేనున్న చోటే ఆమె కూడా వచ్చిందే అనుకుంటా. సార్, కేజ్రీవాల్ కూడా నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నట్ట, కేజ్రీవాల్ మైండ్ మేకప్ అవ్వండి, జైల్లో వేస్తారు, 6 నెలలు ఉండి బయటకు వస్తా, ఇప్పుడే 7 వస్తే జరగబోయేదానికి ఎందుకు, వెళ్ళే టైంలో 7 వద్దాం. సరే, ఎవరినో ముఖ్యమంత్రి అపాయింట్ చేస్తా అని పెట్టేశాడు, ఆ ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ వ్యక్తి, మినిస్టర్ని ఏరిస్తాడు, చేస్తారు, వెళ్ళిపోతాడు, ఆ జైలుకి వెళ్తాను, 6 నెలలు ఉంటాను, బయటకు వస్తాను, తక్కువ 3 నెలలు కూడా బయటకు వచ్చేయచ్చు అని ప్లాన్ వేసుకున్నాడు, ఈ శని వదిలిపోతాడని రెడీ అయిపోయింది, మెంటలీ ప్రిపేర్ అయిపోయింది, మైండ్ రెడీ అయిపోయింది, నేను జైలుకి వెళ్తా, అది కూడా మళ్ళీ తెలుగు వాళ్ళ గురించి వెళ్తున్నా, ఏదో ఐడియాస్ తీసుకొచ్చారు, మీరు ఏం చేయక్కర్లేదు, డబ్బులు అలా రాలిపోతాయి వర్షం వచ్చినట్టుగా, మేము చేతులతో ఇవ్వం మీకు, మీకు ఈ ఏమంటారు ఇది బయట ఫ్రాడ్ మనీతో పంపిస్తాం, వాళ్ళు వచ్చి హవాలా అంటే ఎవడు చూడ డబ్బు ఎవడు వెళ్ళి అందిస్తాడు పంజాబ్ లో, ఎక్కడ ఎలక్షన్ పోటీ చేస్తే అక్కడ గోవా అని చెప్పారు, నమ్మారు, తిన్నారు, సార్. ఇంతకు ముందు మీరు అన్నారు మనీష్ సిసోడియాకి 1 సంవత్సరం అయింది ఆయన జైల్లో ఉండి బెయిల్ రాలేదన్నారు, ఇప్పుడు కవిత గారు జైలుకి వెళ్తే గనక త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇట్లాగే నెలల పాటు జైల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉందంటారా? చెప్పలే, బెయిల్ ఇస్తే ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఇవ్వకపోతే అలా జరుగుతాయి 2 నెలలు 3 నెలలు. ఎందుకంటే సౌత్ గ్రూప్ అనేది ఏర్పడి ఒక సిండికేట్ గా ఏర్పడి ఇందులో ఏవనగా ఉన్నారంట కవిత గారు, మొత్తం నడిపించింది కవిత గారు అని చెప్పేసి అంటున్నారు సౌత్ గ్రూప్ లో. తర్వాత అది కాదు, మీకు ఇందాక బెయిల్ గురించి అడిగారు, చిదంబరం 40 సంవత్సరాలు రాజకీయం జాయిన్ చేసిన మనిషి జైలుకి వెళ్ళగానే 102 రోజులు పట్టి మర్చిపోవాలి, ఆయన కొడుకు కూడా జైలుకి వెళ్ళాడు, పెద్ద లాయర్లు పెట్టాడు, ఆయన 100 రోజులు పైన పెట్టాడు, ఇవి 1 వారం రోజులు ఉంటుందా 1 రోజు ఉంటుందా మాకు చెప్పలేము, ఛార్జ్షీట్ పెట్టి ఉంటారు, ఛార్జ్షీట్ వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, ఎవరెవరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు అనుకోండి, అది ఎంక్వైరీ చేయాలి కదా, ఇంపైట్ ఉంది, అందరిని బెదిరిస్తుంది, ఏదో చూపెడతారు, అప్పుడు జడ్ కోర్టు డిసైడ్ చేస్తారు, ఒక్కొక్కసారి బెయిల్ అనేస్తారు, ఒక్కొక్కసారి నో బెయిల్ అంటారు, అవి ఎలా తిరుగుతూ ఉంటారు, తిహార్ జైలు అలవాటు పడతారు. ఇవన్నీ మనం చూస్తే ఎలాగంటే, ఎప్పుడైతే ఎక్యుజేషన్ కవిత అనేది వచ్చిందో అవి ప్రిపేర్ అయిపోవచ్చు, పబ్లిక్ ని ప్రిపేర్ చేయవచ్చు, ఈవేళ అవంత హడావుడిగా వెళ్ళేది జైలుకి వెళ్ళక్కర్లేదు, నా గురించి ఎవరో తర్ణాలు చేయొద్దు, ఏం చేయొద్దు, నా మీద ప్రేమ అంటే మా తల్లిదండ్రులు వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉంది, నేను ధైర్యంగా వెళ్తా, 6 నెలలు అనే 1 సంవత్సరం అనే బయటకు వచ్చేస్తా, ఇది నేను చేసిన పని కాదు, మీ అందరికి ఇబ్బంది పెట్టి ఎవరు అక్కర్లేదు అని చెప్పుంటే ఎలాగుండే, ఈవేళ సైకలాజికల్ గా అందరూ తలెత్తుకుని నమ్ముకుని ఆహా ఇంత గొప్ప వ్యక్తి అందరు కదా, అలాగే ఎయిర్పోర్ట్లో చేయది ఆ ఫిస్ట్ ఇలా పెట్టి ఒక రెవల్యూషనరీ లాగా వెళ్తే జడ్జెస్ మీడియా అందరూ చూసి సింపతి ఉండదు, సింపతి అనేది కనపడటానికి మనం కూడా ఆ యాక్షన్ చేయాలి, మా ఏదో బాధపడినట్టుగా ఉండాలి, సో తప్పకుండా మనం చూసేది ఏంటంటే అవి గిల్టీయా కాదా, ఇంకా మనం పుస్తకాలు చూడలేదు కదా, ఆ ఛార్జ్షీట్ చూడలేదు కదా, ఎలాంటి ప్రూఫ్ ఉన్నది, అరెస్ట్ చేశారు ప్రూఫ్ ఉండాలి, లేకపోతే మంగళవారం బుధవారం ఇంటికి వచ్చేస్తారు, చూపెడితే కోర్టుకి మాత్రం నెల 2 నెలలు చూద్దాం సార్. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు, రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తుంది, మరి త్వరగా బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, తర్వాత జరిగే పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ.